Namaskaram, vanakkam, my beautiful family. Welcome back to our channel, Telugu Kutti. నా పేరు పూజ. ఎలా ఉన్నారు అందరూ అని అడగకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో లాస్ట్ వీడియోలో నేను మీకు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ అని చెప్పారు కదా. సో ఈ వీడియో ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో మీరందరూ థంబ్నైల్ చూసే ఉంటారు. యాక్చువల్గా చెన్నైకి ట్రంప్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని వివరిస్తా అని చెప్పారు కదా ఈ వీడియోలో. సో చెన్నైకి ట్రంప్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నిలిచిన క్యాండిడేట్స్ ఇద్దరు డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చి జో బైడెన్ నిల్చున్నారు, అండ్ రిపబ్లిక్ పార్టీ నుంచి వచ్చి డొనాల్డ్ ట్రంప్ నిల్చోవడం అనేది జరిగింది. సో ఇద్దరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరి వైస్ ప్రెసిడెంట్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. అలా చూస్ చేసుకున్న వాళ్ళలోనే జో బైడెన్ వచ్చి కమలా హ్యారిస్ని చూస్ చేసుకున్నారు వైస్ 2020 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి. సో కమలా హ్యారిస్కి చెన్నైకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అంటే, సో కమలా హ్యారిస్ గారి ఫుల్ నేమ్ వచ్చేసి కమలా దేవి హ్యారిస్. ఈ కమలా దేవి హ్యారిస్ ఎవరు అంటే, డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ బై జో బైడెన్ అనమాట. సో జో బైడెన్ ఈమెని వైస్ ప్రెసిడెంట్ నామినీగా సెలెక్ట్ చేశారు. ఈవిడని వైస్ ప్రెసిడెంట్ నామినీగా సెలెక్ట్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ఆ రీజన్ చెప్పే కంటే ముందు నేను ఈవిడ గురించి డీటెయిల్స్ చెప్తాను. కమలా దేవి హ్యారిస్ గారి ఫాదర్ నేమ్ వచ్చేసి డొనాల్డ్ జే హ్యారిస్. సో వాళ్ళ ఫాదర్ సొంత ఊరు వచ్చేసి బ్రిటిష్ జమైకా నుంచి, అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి శ్యామలా దేవి అనమాట. సో శ్యామలా దేవి గారి సొంత ఊరు వచ్చేసి ఇండియాలోని మన చెన్నై. సో వాళ్ళ మదర్ వచ్చేసి బయాలజిస్ట్ అనమాట. 1958 చెన్నై నుంచి యుఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. బయాలజిస్ట్గా వర్క్ చేస్తూ అక్కడే మ్యారేజ్ చేసుకొని కమలా దేవి హ్యారిస్కి జన్మనివ్వడం అనేది జరిగింది. సో వీళ్ళ మదర్ వచ్చేసి చెన్నై నుంచి, అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి జమైకా నుంచి. సో ఫస్ట్ ఏషియన్ అమెరికన్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఫీమేల్ సో డెమోక్రటిక్ పార్టీకి వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ క్యాండిడేట్గా సెలెక్ట్ అవ్వడానికి. సో ఇదండి, అందుకే నేను చెన్నైకి ట్రంప్కి ఒక రిలేషన్షిప్ ఉంది అన్నాను. నేను మీకు చెప్తా అన్నా కదా, జో బైడెన్ ఈవిడని కమలా దేవి హ్యారిస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అమెరికాలో మన ఇండియన్స్ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ. సో ఈ వైస్ ప్రెసిడెన్షియల్ నామినీని సెలెక్ట్ చేస్తే ఇండియన్ అమెరికన్ ఓట్స్ అనేవి చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జో బైడెన్ ఈ కమలా దేవి హ్యారిస్ని వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో దాట్ ఇండియా అమెరికన్ ఓట్స్ అనేవి డెమోక్రటిక్ పార్టీకి వస్తాయన్న ఒక ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, జో బైడెన్ ఎక్కువ ఇండియా ఓట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ బ్యాలెట్ బాక్స్ పైన తెలుగు అక్షరాలు ప్రచురించారంట, అలాంగ్ విత్ 6 సెలెక్టెడ్ ఇండియన్ లాంగ్వేజెస్. సో తెలుగులో ప్రచురించడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందంట. సో దీనికి వెనకాల రీజన్ ఏంటి అంటే, అమెరికాలో తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారంట, తెలుగు ప్రజలని మనసులో పెట్టుకొని ఈ టాక్టిక్ అనేది ఫాలో అయ్యారు అని కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. యాక్చువల్గా 2016 యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏమైంది అంటే, 3 డేస్ బిఫోర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ బరాక్ ఒబామా వాళ్ళ యుఎస్ సెక్రటరీని ఇండియాకి పంపించడం జరిగింది. సో ఇండియాతో ఒక సైన్ అగ్రిమెంట్ సైన్ చేపించుకోవడానికి, దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అని కూడా చెప్పుకుంటారు. సో దీంట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చి వాళ్ళతో మనం సైన్ చేసుకున్నట్టుగా ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేపించుకుంటారు. సో లాస్ట్ టైం ఒబామా కూడా ఇలానే పంపించినప్పుడు ఇండియా సైన్ అనేది చేసింది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ నేషనల్ పోల్స్ అనేవి హిలరీ క్లింటన్, డెమోక్రటిక్ పార్టీ నుంచి హిలరీ క్లింటన్ విన్ అవుతారు అని అనౌన్స్ చేశారు. బట్ గెలిచింది ఎవరు, డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. సో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఇండియా ఆల్రెడీ డెమోక్రటిక్ పార్టీతో సైన్ చేసుకోవడం అనేది జరిగింది. కానీ రిపబ్లిక్ పార్టీ అనేది రూలింగ్లోకి వచ్చింది, అంటే డొనాల్డ్ ట్రంప్ విన్ అయ్యారు. సో అలా విన్ అయిన తర్వాత ట్రంప్ ఒక బిజినెస్ పర్సన్ అనమాట. సో H-1B వీసాస్ అన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అంటే ఇండియా నుంచి అమెరికాలోకి H-1B వీసా తోటి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా H-1B వీసా అనేది కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అమెరికన్సే వాళ్ళ కంపెనీస్లో వర్క్ చేసి వాళ్ళ ఎకనామీ అనేది గ్రో చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో H-1B వీసాస్ అనేది బ్యాన్ చేశారు. సో దాంతో ఎక్కువ ఇండియన్ సపోర్ట్ అనేది రిపబ్లికన్ పార్టీకి ప్రజెంట్ ఎలక్షన్స్లో లేదు అని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో సేమ్ టాక్టిక్, అప్పుడు బరాక్ ఒబామా 2016 ఎలక్షన్స్లో ఏమైతే టాక్టిక్ యూజ్ చేశారో
యూజ్ చేసి పారిస్ అగ్రిమెంట్ చేసుకున్నారో సేమ్ ఇప్పుడు అదే టాక్టిక్తో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ సెక్రటరీ మైక్ ని ఇండియాకి పంపించడం జరిగింది మళ్ళీ. సో ఇప్పుడు కూడా ఇండియా అనేది అమెరికాతో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. దీన్నే 2+2 talks అని చెప్తారు. 2+2 talks అంటే ఏంటంటే మన నుంచి 2 members వాళ్ళ నుంచి 2 members కూర్చొని మాట్లాడుకునే టాక్స్ ని 2+2 talks అని చెప్పుకుంటారు. ఇది అగ్రిమెంట్ ఏంటంటే బేకా అగ్రిమెంట్ అంటే ఏంటంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్లో డేటా అనేది షేర్ చేసుకుంటారు. అంటే ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్, ఇండియా యుఎస్ ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్స్ డేటా అనేది షేర్ చేసుకుంటారు శాటిలైట్స్ గురించి. దీని గురించి కంప్లీట్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఈ అగ్రిమెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అందులో. సో ఈసారి కూడా అలాంటి ఒక అగ్రిమెంట్ అనేది మళ్ళీ ఇండియా సైన్ చేయడం అనేది జరిగింది రిపబ్లిక్ పార్టీతో. అండ్ రీసెంట్గా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఒక మూమెంట్ జరిగింది. ఆ మూమెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ రూలింగ్లో ఉన్న పార్టీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల సో రేసిజం ఉంది అని వివిధ రకాలుగా న్యూస్ వచ్చింది. అందుకే వాళ్ళ ఓట్స్ కూడా తగ్గిపోయాయని చెప్పుకుంటున్నారు. నేషనల్ పోలింగ్ సర్వేలో తెలిసింది ఏంటి అంటే జో బైడెనే గెలుస్తారు అని చెప్పుకుంటున్నారు. బట్ 2016 ఎలక్షన్స్ జరిగే ముందు నేషనల్ పోల్ సర్వే హిల్లరీ క్లింటనే విన్ అవుతుంది అని చెప్పింది. దో హిల్లరీ క్లింటన్కి హైయెస్ట్ ఓట్స్ వచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంపే విన్ అవ్వడం అనేది జరిగింది. అది ఎందుకనేది లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈసారి కూడా పోల్స్ మళ్ళీ జో బైడెనే విన్ అవుతారు అని చెప్తున్నాయి. బట్ ఎవరు విన్ అవుతారు అనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఎలక్టర్స్కి ఓట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే 6.5 crore పీపుల్ అనేవాళ్ళు ఆల్రెడీ ఓట్ చేశారంట. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది, మళ్ళీ జో బైడెన్ గెలుస్తారా లేదా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అని. సో మీరు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన మ్యాటర్ ఏంటంటే తెలుగులో బ్యాలెట్ బాక్స్ పైన తెలుగులో ప్రచురించారు అని చెప్పారు కదా, అదొక పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ కమలా హ్యారిస్ వాళ్ళ మదర్ వచ్చేసి చెన్నై అని విన్న తర్వాతే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం జరిగింది. సో అందుకే నాకు తెలిసిన ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో మీరేం చేయాలో తెలుసు కదా మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, వీడియోలోని నాలెడ్జ్ని వేరే ఎవరితో అయినా షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా తెలుగు కుటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే, నేనేమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నాకు తెలిసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా తీసుకురావడానికి ట్రై చేస్తాను. టిల్ దెన్ ఇట్స్ మీ పూజ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుటి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్కారం, వణకం.